హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిఎంఆర్. మీకు వాటర్ లైన్ గురించి అనేక విషయాలు అందిస్తున్న మన వర్క్ తెలుగు ఛానల్ ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం వాటర్ లైన్ కొన్ని సామాన్ పేర్లు తెలుసుకుందాం, ప్లస్ వాటర్ లైన్. ఇప్పుడు ఈ సిమెంట్ వరల ట్యాంకీలో 2 అచ్చులు పోశారు. ఒక్కోటి 2500 తీసుకొని లేబర్ కాస్ట్తో 2 అచ్చులు పోయటం జరిగింది. ఈ ట్యాంకులు 2 కామన్ చేసి మనం కలెక్షన్ ఇవ్వటం జరుగుద్ది. దీనికి ఏ మెటీరియల్ వాడాలి, ఎలా కలెక్షన్ ఇవ్వాలి అనేక విషయాలను మనకు మీకు అందిస్తాను. ఇప్పుడు ఈ 2 ట్యాంకులు పోయటం జరిగింది, అచ్చులు పోసేస్తారు పైన. మన మెటీరియల్ ఇస్తే వాళ్ళే పోసేయటం జరిగింది. అయితే మనం ఈ ట్యాంకుల్ని ఎలా కలెక్షన్ ఇవ్వాలి ఏంటి అనే విషయాన్ని తీసుకుంది. ఇప్పుడు మనం ఇది మొత్తం 4 స్టేర్ల బిల్డింగ్, వాటర్ లైన్ పైపులు మొత్తం పైకి వచ్చినాయి, కలెక్షన్లు ఏ విధంగా ఇవ్వాలి, పైకి ఎలా వచ్చినాయి అన్నీ మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే అనేక విషయాలు అందిస్తున్నాను మన వర్క్ తెలుగు ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వెళ్ళిపోదాం ముఖ్య విషయానికి. ఇగో ఫ్రెండ్స్, ఇప్పుడు మెటీరియల్ అనేది వచ్చింది. ఇది స్టెప్ ఎవర్ బండ్ అంటారు. స్టెప్ ఎవర్ బండ్ అంటే ఎక్కడన్నా క్రాస్ చేయాలంటే మనం ఈ విధంగా క్రాస్ చేయడానికి ఉపయోగపడే బెండ్ అనమాట ఇది. ఈ తర్వాత ఇక మెటీరియల్ ట్యాంక్ కలెక్షన్కి, ఇప్పుడు మనం ఈ నెప్పల్ని సెంటర్లో మొక్క ఎల్లింగ్ అయితే పెట్టించి ఇందులో పెడితే మనకి ఈ నెప్పలు ఎలా పెడితే సెంటర్లో మొక్క ఎల్లింగ్ పెట్టించి ఇలా పెడితే పూడ్చిన తర్వాత మనం కలెక్షన్ చేసుకోవాలి. కానీ ఈ నెప్పలు ఎల్లింగ్ పెట్టించి పూడ్చిన దాకా ఇక్కడ జనం టైం లేదు ఓనర్ గారికి. అయితే ముందే కలెక్షన్లు చేసేసేయమంటున్నారు, బాగా అంత అడావిడిగా ఉంది పని, అందుకే మనం కలెక్షన్ స్టార్ట్ చేసేసాము. ఇదిగో ఈ విధంగా పెట్టేస్తాం. అయితే దీనికి ఎఫ్టీఏ బిగించేసుకోవాలి. ఎఫ్టీఏ బిగించుకున్న తర్వాత ఒక టీ బెండ్, ఇది ఎయిర్ పైప్కి, ఎయిర్ పైప్కి దాని కింద వాల్ కటప్ వాల్. ఇక పోతే ఎయిర్ పైప్ వేస్తే మనకి ఏంటంటే పైపులో ఉన్న ఎయిర్ అంతా కంప్లీట్గా వచ్చేస్తుంది. అందువల్ల ఎయిర్ పైప్ను ఖచ్చితంగా వాడాల్సిందే. తర్వాత ఎప్పుడన్నా ట్యాంక్ ఖాళీ అయినప్పుడు ఫ్రీగా వాటర్ రావాలంటే మళ్ళీ నింపిన తర్వాత ఎమ్మటే వస్తాయి ఎయిర్ పైప్ ఉంటే. తర్వాత ఇకపోతే మెయిన్ లైన్లు పైకి వచ్చినాయి, పరం ప్లాస్టింగ్ అయిన తర్వాత మెయిన్ లైన్ ఎప్పుడైనా రన్ చేసుకోవాలి. పరంజాల మీద రన్ చేసాను చూడండి ఒకసారి మీకు చూపిస్తాను. పరంజాలు ఉన్నప్పుడే మనం వాటర్ లైన్ రన్ చేయడం జరిగింది. అదిగో ఫ్రెండ్స్, మెయిన్ లైన్లు రన్ చేశాను చూసారా, అవి పరంజాల మీదుగా రన్ చేసుకుంటూ వచ్చేసారు. ప్లాస్టింగ్ అయిన తర్వాత ఎప్పుడైనా రన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది చైనా క్లాంపులు, పీవీసీ క్లాంపులు, 2 మీకుల క్లాంపులు వచ్చినాయి, అవి కొట్టారు చూడండి. ఓకేనా, మెయిన్ లైన్లు ఆ విధంగా పైకి వచ్చినాయి. పైకి వచ్చిన తర్వాత ఏంటంటే ఒక మోటార్ పైపు, ఒక డెలివరీ పైకి వచ్చింది. దీనికి ఎల్బోలు వేసుకుని మనం ట్యాంకులోకి తీసుకెళ్తాం. ఇప్పుడు 2 ట్యాంకులు ఉన్నాయి, 2 ట్యాంకులని కామన్ ఎలా చేయాలి అనేక వీడియోలు మీకు చెప్పాను. ట్యాంకులు కామన్ చేయడానికి జనరల్గా ఏం చేస్తారంటే ఈ ట్యాంకీకి ఈ ట్యాంకీకి బొక్క పెట్టి రెండింటికి మొక్క కలుపుతారు. అలా ఏం అవసరం లేదు, ఎక్స్ట్రా బొక్కలు ఏం పెట్టక్కర్లేదు. ఇప్పుడు ఇక్కడ టీ బెండ్ నుంచి ఈ టీ బెండ్కి సేమ్ సెట్ చేసుకొని మొక్కలు వేసుకొని పైకి ఎయిర్ పైప్ ఒకటి వదిలేసి ఎలాగంటే చూపిస్తాను నేను మీకు కొద్దిగా కంప్లీట్గా అర్థం అవ్వటం కోసం. ఈ టీ బెండ్కి ఇలాగా వేసారు కదా, ఇదే సెట్టింగ్ అంటే వచ్చింది. ఈ పైన ఎయిర్ పైప్ వెళ్ళిపోయిద్ది, పైన ఎయిర్ పైప్ వెళ్ళిపోద్ది. ఈ టీ బెండ్కి ఇక్కడ ఉన్న మొక్కని మనం అటు కూడా సెట్ చేసుకుని లింక్ వేస్తే సరిపోయింది అనమాట. అంతేగాని మధ్యలో బొక్కలు వేసి మళ్ళీ మీరు ఒక మొక్క పెట్టాల్సిన పని లేదు. ఒకే విధంగా నిండుతి, ఒకే విధంగా ఖాళీ అవుతాయి. 2 కామన్ చేయమన్నప్పుడు అదనమాట విషయం. అయితే ఈ వరల ట్యాంకులు అచ్చులు మాత్రం బ్రహ్మాండంగా పోసారు. 3 అడుగుల వరల అచ్చులు 2500 తీసుకొని చక్కగా పోసేసారు. ఒక్కో ట్యాంకుని 2 ట్యాంకులు కలిపి 5000 తీసుకున్నారు. 3 అడుగులు అచ్చులు మన మెటీరియల్ ఇస్తే వాళ్ళే కంప్లీట్గా పోసేయటం జరిగింది. అది ఫ్రెండ్స్. అయితే ఇంకా మీరు ఇంకేమైనా విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఫాలో అయ్యి రెగ్యులర్గా సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటే అనేక విషయాలు మీరు తెలుసుకోవచ్చు. డెలివరీ కామన్ చేస్తున్నాడు, అదేవిధంగా కామన్ చేయాలో ఇప్పుడు చూద్దాం. అదేంది అక్కడ డెలివరీ, ఒకే ఫ్లోర్కి సంబంధించి 2 పైపులు వచ్చినప్పుడు అదే పైపుని ఇటు సైడ్ పైప్కి 2కి కామన్ చేస్తున్నాడు. అది ఎలాగో ఇప్పుడు మీకు చూపిద్దాం. ఇప్పుడు ఒకే ఫ్లోర్కి 2 డెలివరీలు అంటారు, ఒకటి వంటగది నుంచి, ఒకటి బాత్రూమ్ నుంచి వచ్చిందనమాట. అది ఫ్రెండ్స్ చూడండి, వాటర్ లైన్ గురించి తెలుసుకోండి. మెయిన్గా సామాన్ పేరు తెలిస్తేనే మీరు పని చేయగలరు. పనే ఉంది ఐడియాతో చేస్తారు, సామాన్ పేరు తెలియకపోతే పని చేయలేరు. అయితే మనం పైప్ కట్టర్ తేవటం జరిగింది. కట్ చేయడానికి పైప్ కట్టర్తో ఈజీగా కొత్త వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదిగోండి పైప్ కట్టర్ యూజ్ చేస్తున్నాడు మన టెక్నీషియన్. జాగ్రత్త, ఏలు ఏలు జాగ్రత్తగా పెట్టుకోవాలి, అదే ఏళ్ళు కూడా కట్ అయి పక్కన పడిద్ది మొక్కలాగా. ఓకే, అది విధానం పైప్ కట్టరు యూజ్ చేసే విధానం. ఓకే, ఇక్కడ
వేసుకో. పైకి పట్టరా, అలనంగా ఎడమైద్ది. దాన్ని కట్ చేసే విధానం, చిన్నగా మనకు సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారు, మన ఛానల్ ఫాలో అయితే అనేక విషయాలు కొత్త వాళ్ళు నేర్చుకోవడానికి చక్కటి సదవకాశం. రెగ్యులర్గా ఛానల్ ఫాలో అవుతారని ఆశిస్తున్నాం. ఓకే, వేసేసుకుని స్టడీ చేసుకుని. ఓకే, గమ్ అనేది కూడా పైప్కి ఎల్బోకి చక్కగా వేసుకోవటం అలవాటు చేసుకోండి. కొంతమంది ఒక సైడ్ వేస్తున్నారు గమ్, అది మంచి పద్ధతి కాదు. ఎల్బో ఫిట్టింగ్కి వేయాలి, పైప్కి వేయాలి, అప్పుడే ఇబ్బంది ఉండదు. అన్నీ ఎక్కువగా మనం ఆశీర్వాద్ ఫిట్టింగ్స్ వాడుతున్నాము. శానిటేషన్లో మంచి రేటింగ్లో ఉన్నాయి ఆశీర్వాద్, ఎందుకంటే ఫిట్టింగ్స్ కరెక్ట్గా ఎక్కువ, అందువల్లే ఆశీర్వాద్ పాపులర్ అయింది. శానిటేషన్లో ఆశీర్వాదం మంచి ఫ్రీగా ఎక్కడం వల్లే శానిటేషన్లో బాగా ఉంది. ఇవి కూడా ఆశీర్వాదే వాడుతున్నాం. ఓకే, రైట్. వీళ్ళు పైప్ వేసాక ఫ్లోర్ చేసుకుంటే బాగుండేది. అంతా ఫాస్ట్ జనరేషన్ అయిపోయింది, ఒక లేనక మళ్ళీ ఒక పరిగెత్తటం అయిపోయింది, చేసే టైం కూడా ఉన్నట్లు. లెక్క అయితే ఈ నెపల్స్కి బద్ది ముక్క ఎల్లింగ్ పెట్టిస్తే మా చిన్నగా 3 అంగుళాల ముక్క బాగా బిగిసిద్ది. వరలో టైం లేదు, ఎల్లింగ్ పెట్టి టైం కూడా లేదు, అంతా ఫాస్ట్ జనరేషన్ అన్నమాట, ఉరుకు పరుగులు పనులు అన్నమాట అది. ఓకే, రైట్. ఓకే, కింద నుంచి ఫ్లోరింగ్ నుంచి కొద్దిగా హైట్ పెట్టుకోవాలి. ఫ్లోరింగ్ చేసినా కానీ మనకేంటంటే చక్కగా హైట్లో ఉండేది, అదే మరి కిందకి పెడితే మీకు డస్ట్ వచ్చిద్ది. సిమెంట్ ఫ్లోరింగ్ చేయగానే మళ్ళీ నెప్పలు కూడా పూడే ఇబ్బందులు ఉంటాయి. ఎప్పుడు పైకి ఉండాలి, పూడ్చిన తర్వాత కలెక్షన్ చేసుకోవాలి. లెక్క అయితే మరి టైం లేదుగా, ఏం చేస్తాం, పొడచక ముందే వెనక చేసే పని, ముందు ముందు చేసే పని లేనక, ఏం చేస్తాం, అడావుడి. ఓకే, అతికేనా, ఇది అతికేసేసేనా, అతికేమంటాడా, చిన్న హాలర్లో ఎప్ప చెప్పాను ఒకసారి వెళ్ళేస్తాను. మెట్లు కాడ అంతా అయిపోయింది, బస్ అయితే మీరు ఒక అంగుళం పైప్ మీద ఈ ఫోర్సు ఎంత, ఎన్ని స్టేర్లు ఉంది అంత ఫోర్స్ వెళ్ళిపోద్ది. 2-3 బాత్రూమ్స్కి అంగుళం పైప్ వేసినా ఇబ్బంది ఏమండదు, 3-4 స్టేర్లు ఉన్నప్పుడు చక్కగా వెళ్ళిపోద్ది, ఏం కంగారు పడే. అసలు అంగుళం పైప్ డెలివరీ అంటే బ్రహ్మాండం, డెలివరీకి చక్కగా అంగుళం వాడుకున్నా చాలు. అయితే ఈ 2 స్టేర్లు కలిపి ఒక డెలివరీ అందించాం, ఇంకా 2 స్టేర్లు కలిపి ఒక డెలివరీ, 4 స్టేర్లకు 2 డెలివరీలు పంపించాం కిందకి. అయితే ట్యాంకులు 2 కామన్ చేసేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈ పని అంతా ఐడియాతో చేసుకోవటమే మీరు. ఇప్పుడు కట్టర్ ఆడదనుకుంటా, ఆడిద్దా కట్టరు ఇరుకులో. కొలతలు కరెక్ట్గా ఉండాలి వాటర్ లైన్, అప్పుడే మీకు. ఓకే, అది ఫ్యాన్స్ విషయం. అయితే కొన్ని చోట్ల యాక్సా బ్లేడే వాడాల్సి వచ్చింది, ఎందుకంటే ఇప్పుడు కింద కట్టర్ ఆడకపోవచ్చు, అట్టాడి చోట మనం యాక్సా బ్లేడ్ని యూజ్ చేద్దాం. ఓకేనా, మరిన్ని వీడియోలు మీ ముందుకు వస్తూనే ఉంటాయి, రెగ్యులర్గా ఛానల్ ఫాలో అవ్వండి, మరిన్ని వీడియోల్ని మన ఛానల్లో చూడండి. వర్కర్కు సంబంధించిన అనేక విషయాలను అందిస్తున్న వర్క్ తెలుగు ఛానల్. ఓకే, అయితే ఇక్కడ ఇరుకులో మెషిన్లు వాడి పాడు చేసుకోకుండా యాక్సా బ్లేడ్ వాడుకోండి. ఇక్కడ ఇరుక్కున్నప్పుడు చక్కగా స్నానం పెట్టుకోవటం, ఆ ఇరుకులో కూడా ఐడియాతో పనిచేసుకోండి. ఒక
ఎక్కువ ఫ్రెండ్స్. ఈ వీడియోలో అనేక విషయాలు చెప్పాను. మరిన్ని వీడియోలతో మీకు సామాన్ పేరు చెప్పేసి ఆ వీడియో ముగిద్దాం. అంగుళం సిపివిసి వాళ్ళు 118 గంబాట్లు, టెప్లాన్ టేపు, వీటికి టెప్లాన్ టేప్ వేసి బిగించుకోవాలి. దానశలకు రోజులు పోయినాయి, టెప్లాన్ టేపులు వచ్చినాయి. తర్వాత అంగుళం ఎఫ్టీఏ స్టెప్ ఓవర్ అని చెప్పాను. కప్లింగ్, అంగుళం ఎల్బో, అంగుళం టీ, అంగుళం 30కి టీ సామాను. సామాను పేరు తెలుసుకోండి, ముందు పని బాగా నేర్చుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.